తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీపికా కడారి. నేను సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కరెంట్ అఫైర్స్ మాట్లాడుతూ ఉంటాను. ఐల్ వెయిట్ ఫర్ ఫ్రెండ్స్ జాయిన్ మీ ఆన్లైన్ అండ్ దెన్ ఐల్ గెట్ టు ద టాపిక్. హాయ్ ఎవ్రీవన్, చందు కళ, హాయ్ హాయ్ హరి అలికనియా సంథింగ్, హాయ్ నాగ గౌడ్, హాయ్ 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 అందరికీ హాయ్. భజన్ ఖాన్ హాయ్ అంటున్నారు, హాయ్ చంటి, హాయ్ హాయ్ చాంటి, కొప్పుల రవీంద్రరెడ్డి, సురేష్ సేయింగ్ హాయ్. హాయ్ సురేష్. వెల్, ఇప్పటికీ మీకు అందరికీ అర్థమై ఉంటుంది నేను ఎందుకు లైవ్ వచ్చాను. సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హియరింగ్ వాట్ ఐ హ్యావ్ టు సే, ప్లీజ్ లైవ్ని షేర్ చేయండి సో దట్ ఎవ్రీబడి కెన్ హియర్ ఇట్. ఒకటేసారి అందరూ వింటారు. హాయ్ అక్క. బొంతు ఫ్యాన్ దిలీప్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. కొండ రాజశేఖర్ రెడ్డి నమస్తే. మాహి హాయ్ మేడం, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. బి తేజ హలో. గంగాధర్ హాయ్ అక్క, హాయ్. సో సోషల్ మీడియాలో నేను నాగబాబు బిగా ఫ్యామిలీ వాళ్ళని తిట్టానని, వాళ్ళని నేను ఎందుకు తిట్టాను, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు కెలికారు, మన రాష్ట్రం యొక్క ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేత మెప్పు పొంది, ప్రజలు గతంలో ఉన్న ప్రభుత్వాలు బాగలేవు, గతంలో ఉన్న నాయకులు బాగలేరు, నువ్వు మా ఇంటికి వచ్చి మా కష్టాలు తెలుసుకొని మా కష్టాలు తీరుస్తావు అని మాకు నీ మీద నమ్మకం ఉంది జగన్ బాబు అని ప్రేమతో ఓట్లు వేసుకొని గెలిపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్రలో ఎవరికీ రానంత గొప్ప మ్యాండేట్ని రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నందుకు నాగబాబు వాళ్ళ బొమ్మ అదిరింది అనే ఒక షోలో ఎవరైతే యాక్టింగ్ చేశారో, ఎవరైతే ఆ స్కిట్లో ఉన్నారో వాళ్ళని నేను ఒక్క మాట అనలేదు. ఎందుకంటే అది వాళ్ళ వృత్తి, దట్ ఈస్ దేర్ టాలెంట్ అండ్ దే వాంటెడ్ టు షో దేర్ టాలెంట్. వాళ్ళని మనం ఏమనలేదు. ఎప్పుడైతే నాగబాబు ఆయన పేజీలో సింహాసనం మీద ఒక కుక్కని కూర్చోబెట్టి బొమ్మ అదిరింది అని సెటరికల్గా ఒక పోస్ట్ పెట్టి తర్వాత మీసం మీద ఉన్న ఒక్క ఎంటుకను కూడా పీకలేరు అని సోషల్ మీడియా, వైఎస్ఆర్ సోషల్ మీడియాని ఇండైరెక్ట్గా మమ్మల్ని రెచ్చగొట్టినందుకు నేను ఐ టుక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ స్పోక్ ఫర్ మై పార్టీ ఆర్ మై లీడర్. నేను మాట్లాడాను కాబట్టి ఆ మాటలలో నేను చెప్పిన మాట ఏంటంటే, ఈ ముగ్గురు అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, ఈ ముగ్గురికి ఉన్నది ఏంటి? ఇంకా చిరంజీవి ఎన్నిసార్లు ఏంటి పార్టీ పెట్టి ఆ పార్టీని నడపలేక టిక్కెట్లు కోట్లల్లో అమ్ముకొని మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసినా కూడా అప్పుడు కాపు కులస్తులు ఈయనని నమ్మారు కాబట్టి ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టకుండా ఎల్లి కాంగ్రెస్లో విలీనం చేశాడు, పార్టీని నిలబెట్టలేదు,
కాబట్టి అయినా కూడా ఇంకా బ్రతికి రాజకీయంగా బట్టగడుతున్నారు అని అంటే వీళ్ళకు ఉన్నది ఏంటి అంటే కాపు అనే ఒక్క కులము వీళ్ళకుంది. వీళ్ళు ఆ కులానికి చెందిన వాళ్ళు కాబట్టి ఇంకా రాజకీయంగా వీళ్ళకు ఒక ఫ్యూచర్ అనేది ఉంటుంది, ఉంది. అదే వీళ్ళ బలుపు అని అన్నాను. కానీ నేను ఏ కాపు కులస్తులని నేను అనలేదు. దీన్ని వక్రీకరించి ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దీపిక కాపు కులస్తులని అంటుంది అని సోషల్ మీడియాలో వైరల్ చేసుకొని మీరు ఇప్పుడు జనసేన కుక్కలు, జనసేన సైనికులు, ఇప్పుడు మీరు దీపికా కడారి ఫోటోలు మార్పులు చేసి పెడుతున్నారు అని నన్ను ట్యాగ్ చేసి అక్కడిక్కడ మీరు పంపించుకుంటున్నారు, పేజీలలో వేసుకుంటున్నారు. అరే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నాకు తెలియదంటారా? ఇలాంటిది ఒక సిచ్యువేషన్ వస్తుందని నాకు తెలియదా? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి అని నిర్ణయించుకున్నానో, నేను మాట్లాడిన మొదలు పెట్టినప్పుడు మీరెవ్వరూ లేరు, ఏ పేజీ లేదు, ఏ జనసేన పేజీ లేదు, ఏ టీడీపీలో లైవ్లు పెట్టి మాట్లాడే మనగాడు మగాడు ఎవతి లేదు. దీపికా కడారి వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు టాక్ ఆన్ సోషల్ మీడియా అబౌట్ పాలిటిక్స్. ఒక పార్టీని, ఒక నాయకుడిని నమ్ముకొని ధైర్యంగా తన ఫేస్ చూపించి ధైర్యంగా పబ్లిక్లో వచ్చి ఒక దళిత జాతికి చెందిన ఒక అమ్మాయిని, ఒక మాదిగ కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని అయ్యుండి నేను ధైర్యంగా నా ఫేస్ చూపించి ఐ స్టార్టెడ్ టాకింగ్ లైవ్. నాకు తెలీదా ఇలాంటి ఒక రోజు వస్తుంది, ఫోటోలు పెడతారు అని? అరే గత 5 ఇయర్స్ నుంచి నాకు ఇన్బాక్స్లో ఇంతకన్నా చండాలంగా చేసి పంపించారు. అర్థమైందా? ఇంతకన్నా ఘోరంగా నేను పెట్టమంటే పెడతాను నా పేజీలో. ఐ విల్ డూ ఇట్. నాకు తెలీదా, డోంట్ ఐ నో దట్ దిస్ డే విల్ కమ్, ఇట్లాంటిది ఒక రోజు వస్తుంది, ఫొటోస్ పెడతారు, మార్ఫ్ చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉంది అని అంటే వీడియో కూడా మార్ఫ్ చేసి వీడియోస్ కూడా పెట్టొచ్చు. అంత కాదురా, కొన్ని వెబ్సైట్స్ తీయండి, అందులో మెగా ఫ్యామిలీ పిల్లలు, మెగా ఫ్యామిలీ పిల్లలు, మెగా ఫ్యామిలీ కోడళ్ళ ఫోటోలు వీడియోలతో సహా బయటకు వస్తాయి, ఉన్నాయి, చూడండి. దీపికా కడారి గురించి మీరు ఫోటోలు పెట్టినంత మాత్రాన దీపికా కడారిని నోరు మూయించేస్తారు, దీపికా కడారి భయపడిపోతుంది, దీపికా కడారి ముఖం చూపించకుండా వెళ్ళిపోతుంది, దీపికా కడారి రాజకీయ భవిష్యత్తు కేల్కతం దుకాన్ బంద్ అనుకుంటే అది మీ అవివేకం రా. బచ్చాగాళ్ళు మీరంతా దీపికా కడారి ముందు. అర్థమవుతుందా? నాకు ఇంత కూడా ఫరక్ అనేది పడదు. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. ఒక మహిళ, ఒక అమ్మాయి రాజకీయాలు మాట్లాడుతుంది, ఒక ఎటువంటి అంటే ఒక ద ఫ్యామిలీ దట్ ఐ కమ్ ఫ్రమ్ ఇస్ నాట్ పొలిటికలీ, ఒక పొలిటికల్ ఫ్యామిలీ కాదు నాది. ఐఎమ్ నాట్ బాండ్ టు వైఎస్ఆర్, ఐఎమ్ నాట్ బాండ్ టు చంద్రబాబు నాయుడు, ఐఎమ్ నాట్ బాండ్ టు ఇందిరాగాంధీ, ఐఎమ్ నాట్ బాండ్ టు సచ్ బిగ్ ఫ్యామిలీస్. నేనెవరో కూడా గత 5 ఇయర్స్ ముందు ఎవరికి తెలీదు. బట్ టుడే దీపికా కడారి ఈజ్ అన్ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ ఆన్ సోషల్ మీడియా. ఐ మేడ్ ఎ మార్క్ ఫర్ మై సెల్ఫ్. సో నాకు తెలీదా ఇలాంటి ఒక రోజు వస్తుంది అని? ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. జగన్మోహన్ రెడ్డి గారి కోసము జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే, దళిత జాతి కోసము జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే, దళితుల కోసము ప్రాణం ఇయ్యడానికైనా సిద్ధమే. దళిత జాతి బిడ్డని గర్వంగా ఉంది ఈరోజు. ఐఎమ్ ప్రౌడ్, ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ యామ్, ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ వేర్ ఐ యామ్ అండ్ హౌ ఐ యామ్.
ఐ సెల్యూట్ మై సెల్ఫ్, నాకు నేనే సెల్యూట్ కొట్టుకుంటాను. దీపిక అంటే మామూలు విషయం కాదు. ఫ్రమ్ వేర్ ఐ కమ్, ద జర్నీ దట్ ఐ హ్యాడ్, ద బ్యాక్గ్రౌండ్ దట్ ఐ కమ్ ఫ్రమ్, ఈరోజు ఏ పూరి గుడిసెలో మా తాతలు, మా అమ్మమ్మలు, మా నానమ్మలు, నాకు ఇంకా ఆ గుడిసె గుర్తుంది. ఒకటే గుడిస, చిన్న గుడిస. ఆ గుడిసె పక్కన రెండు బర్రెలు, మా తాత వాళ్ళిల్లు. అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు రాజకీయాలు మాట్లాడుతున్నాను, ఈరోజు దీపిక కడారి వచ్చి మాట్లాడుతుందంటే ఉచ్చబోసుకుంటున్నారు. ఏ దీపిక కడారి ఫోటోలు ఇలా పెడతారని దీపిక కడారికి తెలీదా? ఒక అమ్మాయిని ఇంతకన్నా ఇంకా ఎంత దిగజారి చూపిస్తారు? దిస్ ఇస్ ఆల్ యూ కెన్ డూ, దిస్ ఇస్ ఆల్. ఇంతకన్నా ఏం చేయగలుగుతారు? యు హావ్ డన్ ఇట్, గేమ్ ఓవర్ గైస్. ఇంతకన్నా నీచంగా యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్. ఇంతకన్నా నీచంగా మీరేం మాట్లాడగలుగుతారు? నథింగ్, రైట్? యూ హ్యావ్ షోన్ మీ ఇన్ ద వే దట్ ఐ షుడ్ బీ ఇన్ ప్రైవేట్. అలాంటప్పుడు మీరు ఫోటోస్ మార్ఫ్ చేసి ఏవేవో పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తున్నారు. ఒక అమ్మాయిని ఇంతకన్నా నీచంగా మీరు రాయలేరు. అండ్ యూ డన్ ఇట్. ఇంతకన్నా ఇప్పుడు మీరు దీపిక కడారిని ఏమీ చేయలేరు. దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ. సో నేను ఇంకేమైనా మాట్లాడచ్చు. సో నేను ఎవరిని ఏమైనా అనొచ్చు. మెగా ఫ్యామిలీని ఇంకా ఏమైనా అనొచ్చు. మీ అమ్మమ్మలు, మీ పిల్లలు, మీ ఆడపిల్లలు, మీ కోడళ్ళు, మీ కూతుర్లు బట్టలు కూడా తీసుకొని కనబడే వెబ్సైట్లు ఉన్నాయి, వెళ్ళి వెతుక్కోండి. ఉన్నాయి, అవి ఉంటాయి. అలాంటి వెబ్సైట్లు ఉన్నాయి. మీ కోడళ్ళ వెబ్సైట్లు ఉంటాయి, మీ బిడ్డల వెబ్సైట్లు ఉంటాయి. కార్లల్లో రోడ్ల మీద పడుకొని తప్ప తాగి కార్లల్లో పోలీసులకు దొరికిన వీడియోలు, బట్టలు వేసుకోకుండా వీడియోలు, రోడ్ల మీద వీడియోలు దొరుకుతాయి. పోలీసులకి డ్రగ్స్ వేసుకొని పోలీసులకి దొరికిన వీడియోలు, ఆడపిల్లల్ని రేపు చేస్తే ఆ రేపులో దొరికిన ఆధారాలు అన్నీ ఉన్నాయి, వెతుక్కోండి. దీపిక కడారిని ఏమీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి బరాబర్ మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత దూరమైనా వెళ్తాను. ఇప్పుడు కాదు, ఇది ఈ కోట్ వేసుకొని, ఇది ఎందుకు వేసుకున్నాను తెలుసా? ఇది వేసుకొని కొన్ని సంవత్సరాల క్రితము లైవ్, ఒక రోజు లైవ్ వీడియోలో రికార్డ్ చేసి పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి. చాలా ఓల్డ్ ఇది, ఆ రోజు గుర్తొచ్చింది. ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. ఏ రోజైతే పేజ్ క్రియేట్ చేశానో, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారికి 2010లో ఏ రోజైతే ఆయన వైఎస్ఆర్సీపీ పెట్టుకుంటాను, కాంగ్రెస్లో నుంచి వచ్చేస్తాను, ఆ రోజు నుంచి ఆయన జైలుకి వెళ్ళినప్పుడు, జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు, తర్వాత ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర, ఇలాంటివి అన్నీ నేను కవర్ చేశాను. దాని గురించి నేను మాట్లాడాను. ఐఎమ్ ప్రౌడ్. ఒక వైఎస్ఆర్సీపీ ఫ్యాన్గా మొదలుపెట్టి, వైఎస్ఆర్సీపీ కేవలం ఫ్యాన్, జగనన్న ఫ్యాన్ మాత్రమే. పార్టీ గురించి నాకు అనవసరము, సిస్టమ్ గురించి నాకు అనవసరము, రాజకీయాలు నాకు అనవసరము. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారి అభిమానిని, ఐఎమ్ ఓన్లీ ఎ ఫ్యాన్ అని మొదలుపెట్టిన ప్రస్థానము ఒక కార్యకర్తగా, ఆ తర్వాత ఈరోజు ఒక నాయకురాలుగా ఫీల్ అవుతున్నాను. అండ్ నాయకురాలనే, ఐ రీప్రజెంట్ మై సెల్ఫ్ యాజ్ అ లీడర్ అండ్ ఐ యామ్ ఎ లీడర్. దట్ ఈస్ మై జర్నీ. సో దీపికా కడారికి తెలీదా దీపికా కడారి ఒకరోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇంకా ముందు చాలా వస్తాయి. ఈరోజు కేవలం ఒక కార్యకర్తగా మాట్లాడింది, కేవలం ఒక అభిమానిగా మాట్లాడింది, ఈరోజు ఒక నాయకురాలుగా మాట్లాడుతుంది, దళితులని రీప్రజెంట్ చేస్తుంది, దళిత జీవితాల గురించి మాట్లాడుతుంది. నేనున్నాను,
ఐ రిప్రజెంట్ మై కాస్ట్, ఐ రిప్రజెంట్ మై పీపుల్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. ఐ స్టాండ్ ఫర్ మై పీపుల్, ఐ స్టాండ్ ఫర్ మై కమ్యూనిటీ, ఐ స్టాండ్ ఫర్ మై ఆల్ మై పీపుల్, మాల మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్, ఐ స్టాండ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఐఎమ్ ద వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈరోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అందరూ. నువ్వు ఎస్సీయా, నువ్వు మాలానా, ఐఎమ్ విత్ యూ. నువ్వు మాదిగానా, ఐఎమ్ విత్ యూ. నువ్వు క్రైస్తవుడా, ఐఎమ్ విత్ యూ. నువ్వు ముస్లిమా, ఐఎమ్ విత్ యూ. నువ్వు బడుగు బలహీన స్త్రీవా, ఐఎమ్ విత్ యూ. ఐ స్టాండ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ సెక్షన్స్ అండ్ ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఐ రీప్రజెంట్ దీస్ పీపుల్. సో దీపికా కడారి భయపడుతుంది, దీపికా కడారి నోరు మూయించేస్తాము, దీపికా కడారి గురించి 4-5 మాటలు మాట్లాడాము అని అంటే స్టోరీ ఎండ్ అయిపోతుంది. దీపికా కడారి విల్ షట్ ఎవ్రీథింగ్ అండ్ షీల్ కీప్ క్వైట్ అంటే నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్, ఐఎమ్ కమింగ్ ఫుల్ ఫోర్స్. నేను ఎప్పుడు చెప్తాను, ఐఎమ్ అన్స్టాపబుల్, ఐఆమ్ అన్అపాలజెటిక్ అండ్ ఐఆమ్ అన్అబాష్డ్. ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, ఐ గ్రో అప్ ఇన్ సిటీ, హైదరాబాద్లో పుట్టాను, హైదరాబాద్లో చదువుకున్నాను, యుఎస్లో బతుకుతున్నాను, ఐ హ్యావ్ అ గుడ్ లైఫ్, ఐ లుక్ ప్రిటీ, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఎవరికి తక్కువ కాదు. ఇంతకన్నా ఘోరంగా చేశారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి, బీజేపీ కలిసి, ఇందులో కొందరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కలిసి ఉన్నారు. అండ్ డజంట్ మ్యాటర్, డజంట్ మ్యాటర్. ఒక ఆడపిల్ల రాజకీయంగా ఎదగాలి అని అంటే, ఆడపిల్ల రాజకీయంగా ఎదగాలి అని అంటే, ఆమెని ఎదగకుండా ఆపాలి అని అంటే క్యారెక్టర్ అసాసినేషన్ మాత్రమే చేయగలుగుతాము, అంతకన్నా ఏమీ చేయలేము. And that's what you guys are doing. Cheskondi. Intakanna em cheyagalugutaru, emi cheyaleru. Nenu cheptunnanu kada, website open chesthe mega family ammammal degar nunchi modala pedithe manamarallu varaku anni cover aitayandi video lata saha. So Deepika Kadari noru moistaru ante nai hota. I'm not going to keep quiet. అండ్ ఎవరెవరైతే ఇవన్నీ మాట్లాడుతున్నారో ప్రభుత్వం గమ్మునుంటుందని మాత్రం అనుకోవద్దు. ప్రభుత్వం దీని గురించి చర్య తీసుకుంటుంది. ఎవరైతే బొక్కలో పోవాలో వాళ్ళు బొక్కలో పోతారు. దీన్ని నమ్మి ఇష్టం వచ్చినట్టు ఇంకా మీరు పోస్టులు పెట్టుకొని మీరు రచ్చ చేసుకుంటే మీ బతుకులు ఎలాంటివో మీరు ఆలోచించండి. పోస్టులు పెట్టితే జైలు పాలవుతారు, మళ్ళీ జైళ్లలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్లు షేర్లు చేసేసి మళ్ళీ మీరు కష్టాల్లో పడతారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం నా గురించి నేను చెప్తున్నాను ఏంటంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్, మై జర్నీ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు స్టాప్. ఇవన్నీ ఎప్పుడో చూశాను, రోజు నా ఇన్బాక్స్లో పంపిస్తారు, రోజు నా ఇన్బాక్స్లో బూతులు తిడతారు, రోజు నా ఇన్బాక్స్లో అది ఇది మాట్లాడతారు, రేట్ ఎంత అడుగుతారు, ఎక్కడికి వస్తావు అక్కడికి వస్తావు, నీ ఫోటో అది ఈ ఫోటో ఇది, మార్ఫింగ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, వీడియో అంటారు, అన్నీ నేను చూసిన దానే. ఇన్బాక్స్లో పెట్టేవాళ్ళు ఈరోజు బయట పెట్టారు, దట్స్ ఆల్. అంతకన్నా ఏముంటుంది? యు గైస్ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, కానీ దగ్గర పెట్టుకోండి. సోషల్ మీడియాలో జరిగే అన్ని ప్రభుత్వం గమనిస్తుంది, పోలీసు వాళ్ళు గమనిస్తున్నారు. సో ఎవరెవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారము, తప్పుడు మాటలు మాట్లాడితే, దీపికా కడారి ఈజ్ నాట్ సమ్ అన్నోన్ పర్సన్, షీఈస్ అ పబ్లిక్ ఫిగర్, షీఈస్ వైఎస్ఆర్సీపీ రిప్రజెంటేటివ్, వైఎస్ఆర్సీపీ అభిమానం ఆడపిల్లని నేను. సో నన్ను ఉంగిలీ చేస్తే, నా ప్రొఫైల్ని మీరు గడబడి చేస్తే ప్రభుత్వం ఊరుకుంటుంది, పార్టీ ఊరుకుంటుంది, పోలీసు వాళ్ళు ఊరుకుంటారని మాత్రం మీరు అనుకోవద్దు. డెఫినెట్గా వాళ్ళు చేయాల్సిన చర్యలు తీసుకుంటారు,
ప్రభుత్వం తీసుకుంటుంది, పార్టీ తీసుకుంటుంది, పార్టీ నాయకులు తీసుకుంటారు, పోలీసులు తీసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఉండండి జన సైనికులు. ఇప్పుడల్లా మీరు ప్రభుత్వం పెట్టేది లేదు, మీ నాయకుడికి ఏమి దిక్కు లేదు. నా మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఒకవేళ మీరు మీ నాయకుడిని గెలిపించే దాంట్లో పెట్టుంటే కనీసం వాడు ఎమ్మెల్యే అన్న అయ్యేవాడు, పవన్ కళ్యాణ్ గాడు. నా మీద పెట్టే కాన్సన్ట్రేషన్, నా మీద పెట్టిన ఈ కాన్సన్ట్రేషన్, నా ఫ్యామిలీ హిస్టరీ తీయాల్సిన అవన్నీ ఫోటోలు ఏవేవో పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు, అవన్నీ నిజంగా జెన్యున్గా మీరు జన సైనికులు అయి ఉంటే, నిజంగా పవన్ కళ్యాణ్ మీద అంత అభిమానమే అయి ఉండి ఉంటే, మీరు మీరు వాడిని ఎప్పుడో ఎమ్మెల్యే చేసేవాళ్ళు. నా మీద పెట్టే కాన్సన్ట్రేషన్, మీరు ఇంత ఫేమస్ నన్ను చేసేస్తే నేను గబుక్కున ఎమ్మెల్యే తొందరగా అయిపోతానేమో వాడికన్నా ముందు, అది చూసుకోండి. అర్థమైందా? సో ఎనీవే నేను చెప్పాల్సింది చెప్పాను, అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. నథింగ్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ మీ, అండ్ ఐ విల్ కీప్ టాకింగ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి. ఐ విల్ కీప్ వాయిసింగ్ అవుట్ దళిత్ ఇష్యూస్. ఐ ఆమ్ ఎ దళిత్ రిప్రజెంటేటివ్. నా దళిత జాతి గురించి ఎప్పుడెప్పుడు మాట్లాడాలన్నా, ఎప్పుడైనా నా దళితులకి, రాష్ట్రంలో నా దళితులకి, నా దళిత సోదరులకి ఎటువంటి కష్టం వచ్చినా, అది ప్రతిపక్షాల నుంచి వచ్చిందా లేకపోతే నా పార్టీలోనే ఉన్న నా నాయకుల నుంచి వస్తుందా వచ్చిందా, అది నేను పట్టించుకోను. నా దళిత సోదరులు ఎక్కడున్నా రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో, దేశం మొత్తంలో, దీపికా కడారి ఈజ్ గోయింగ్ టు స్టాండ్ ఫర్ దెమ్. And I am proud and I am not scared of it. And I am not scared of it and I am going to be for my Dalit people. నా దళిత జాతి కోసము, ముఖ్యంగా దళిత ఆడపిల్లల కోసము నేను నిలబడతాను, నా వాయిస్ ఇస్తాను. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ స్కేర్డ్. దమ్ము ధైర్యం ఉంటే ఆపుకోండి, ఏం పీకుతారో పీక్కోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ స్కేర్డ్. మీరు నన్ను ఆపాలనుకుంటున్నారు, కానీ ఇది ఆగే సునామీ కాదు. This is not going to stop. So, ఒక్క మాట చెప్తున్నాను పవన్ కళ్యాణ్, నీకు ధైర్యం ఉంటే గెలిచి చూపించు, నువ్వు మగ్గాడివైతే గెలిచి చూపించు, ఎమ్మెల్యేగా గెలిచి చూపించు. కానీ కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఇలాంటి హిజ్జడ కొజ్జా వాళ్ళు చేసే కొజ్జా రాజకీయాలు కాకుండా ధైర్యంగా మగాడిలాగా రాజకీయాలు చేయి పవన్ కళ్యాణ్. ఆడపిల్లల్ని అడ్డంగా పెట్టుకొని ఇలాంటి పనులు నీ జన సైనికులతో నువ్వు, నీ నాగబాబు, నీ జనసేన పార్టీ చేయిస్తున్న నీచమైన పనులు ఆపి ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి కాస్త అయినా నువ్వు ఆ డ్రగ్స్ ఆపి, అమ్మాయిల సోది ఆపి, నువ్వు నిజంగా ప్రజల గురించి ఆలోచించే నాయకుడు అయితే ప్రజల మీద పెట్టు ఆ కాన్సన్ట్రేషన్. ఎమ్మెల్యే కనీసం నాయకుడిలాగా గుర్తిస్తారు ప్రజలు. అర్థమైందా? ఇప్పుడు కూడా అదే సవాల్, నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే అవుతావా, నేను ఫస్ట్ ఎమ్మెల్యే అవుతానా, అది కూడా కాసుకొని చూద్దాం. ఒక దళిత అమ్మాయిని మొత్తం చూస్తే ఏమంటారు, మనుధర్మ శాస్త్రంలో చూస్తే ఇక్కడొకడు, 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 ఇక్కడొకడు అని చెప్పుకుంటారు కదా, అందులోనే దళిత జాతి అమ్మాయిలు లైన్లో కింద ఉన్నారు. అందరికన్నా కింద ఉన్నాం మేము. ఓకే, అంత కిందలో ఉన్న నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్. నో బడీ ఈజ్ గోయింగ్ టు స్టాప్ మీ. I represent my community, I represent women, I represent my Dalit. And I will live and die for them. వాళ్ళ కోసమే బ్రతుకుతాను, వాళ్ళ కోసమే ఈ జీవితం అంకితం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి కోసము, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు వాయిస్ అవుట్ చేయడానికి నా వాయిస్ అంకితం. జగన్మోహన్ రెడ్డి గారు కోసము, అట్ ద సేమ్ టైం నా జాతి ప్రజల కోసము నా లైఫ్ని నేను డెడికేట్ చేసేసాను ఆల్రెడీ. సో ఇవ్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దిస్. పిచ్చి బచ్చాగలరా మీరంతా, నా ముందు పెట్టుకోండి, ఎన్ని ఫోటోలు పెట్టుకుంటారో పెట్టుకోండి. దీపికా కడారి భయపడదు. సైనింగ్ ఆఫ్.